హైదరాబాద్ పాత బస్తీలో కాల్పుల ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పెళ్లి బారాత్ లో కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అసలేం జరిగింది? గత నెల 21వ తేదీ నాడు పాత బస్తీ చార్మినారు సమీపంలో ఒక పెట్రోల్ బంక్ యజమాని కుమారుడు పెళ్లి సందర్భంగా బరాతులో దానిలోకి కాల్పులు జరిపిన దృశ్యాలు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు వాటిని రికార్డు కూడా చేయడం జరిగింది. వాటిని ఆలస్యంగా మీడియాకు వాటిని రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన ఒకసారిగా ఇవాళ ఉదయం రావడంతో అంతా పోలీసు కూడా ఒకసారిగా కంగుతున్న పరిస్థితి ఉంది. అయితే సౌత్ జోన్ డీసీపీ ఈ సంఘటన పైన ఏసీపీ సలక్నామా ఏసీపీని విచారణ అధికారిగా కూడా నియమించడం జరిగింది. అయితే మరొక వైపు అసలు ఈ సెల్ ఫోన్ లో రికార్డు చేసిన దృశ్యాలు ఏవైతే పెళ్లి కొడుకు కాల్పులు జరుపుతున్నట్టుగా ఉన్నాయో అది పాత బస్తీలో జరిగింది కాదు, వేరే ప్రాంతంలో జరిగిన ఘటనని పాత బస్సులో జరిగినట్టుగా చూపిస్తున్నారు అనేది మరొక వైపు పోలీసులు వినిపిస్తున్నారు. మొత్తానికి ఈ కాల్పుల ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు గణేష్ పండుగ బక్రీద్ వస్తున్న సమయంలో ఈ కాల్పుల ఘటనలో పోలీసులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం, అంటే ఈ సంఘటన మొత్తానికి హైదరాబాద్ లో జరిగినప్పటికీ పాత బస్సులో జరగలేదని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగిన దానిపైన ఒకసారిగా అధికారులు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. సుమారు 10కి పైగా కూడా రౌండ్ అతను గాల్లో కాల్పులు జరిపాడు. మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి ఏసీపీ పలకనామా ఏసీపీ విచారణ అధికారిగా నియమించారు కాబట్టి అసలు ఇచ్చే రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు చేస్తామనేది సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి. రైట్, రాధాకృష్ణ.